हाई हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेन मी डॉक्टर साई चंद्र सो ई वीडियो मैं हील पेन्स माटडकंदा अरकाल नीचे चुप्कंदा सो ई अरकाल नोपलने चाला कामन अंडी मन की लाइफ ओक्कसारैना वस्तू उंटाई सो यूजुअल अरकाल नोपे पेशेंट्स चेपे फस्ट एला उंटदंटे सर पोद्दुने लेगाने अडुगुदीस अडुगु पेट्टलेकपोतुन्नाम विपरीतंगा अरकाल नोपलु वस्तुन्नाय असलु नडवलेकपोतुन्ना ना वल्ल कावट्लेदु सर ఒక 10 నిమిషాలు బాగుంట నడిచిన తర్వాత అప్పుడు నాకు ఫ్రీగా అవుతుంది అంతవరకు నేను నడవలేకపోతున్నా అంత ఇబ్బంది పడుతున్నా అని చెప్తారు సో ఎవర్లో కామన్ గా వస్తాయంటే ఎవరైతే బాగా ఒబేస్ గా ఉంటారో బోన్స్ చాలా వీక్ గా ఉంటాయో మరీ ముఖ్యంగా ఎవరైతే నించోని ఎక్కువ జాబ్స్ చేస్తుంటారో లైక్ బస్ కండక్టర్లు గాని అండి ట్రాఫిక్ కాన్స్టేబుల్స్ గాని అండి లేకపోతే హాస్పిటల్ సిస్టర్స్ గాని అండి లేకపోతే ట్రాఫిక్ ఐ మీన్ సెక్యూరిటీ జాబ్స్ చేసుకునే వాళ్ళు గాని అండి సో వీళ్ళందరిలో ఏంటంటే నించోని వాళ్ళకి ఆ ప్లాంటార్ ఫేషియా అనేది కొంచెం ఇన్ఫ్లమేషన్ వచ్చి ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు సో వాళ్ళలో ఇది కామన్గా మనం చూస్తూ ఉంటామన్నమాట సో మీరు ఎక్కువసేపు ఒకే చోట నించోవడం ఉన్నప్పుడు కొంచెం అప్పుడప్పుడు కూర్చోవడానికి ట్రై చేస్తూ ఉండాలి ఒకే గంటలు గంటలు వాకింగ్ ఏమన్నా ఉన్నప్పుడు కొంచెం గ్యాప్స్ తీసుకొని అప్పుడప్పుడు మధ్యలో కూర్చొని ఉంటా మీ పని చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం బోన్స్ కనుక మరీ వీక్గా ఉన్నాయనుకుంటే ఆస్టియోపోరోసిస్ ఉంది అనుకుంటే మీరు డాక్టర్ గారిని సంప్రదించి ఆస్టియోపోరోసిస్కి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అవసరం అన్నమాట మీకు కనుక షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ కొలెస్ట్రాల్ ప్రాబ్లము యూరిక్ యాసిడ్ ఇవేమన్నా ఉన్నాయనుకుంటే వాటిని కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ప్లాంటార్ ఫేషియా మరియు అకిలిస్ టెండాన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎక్సర్సైజెస్ వల్ల బాగా తగ్గుతుంది చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే సార్ ఎక్స్రేలో చిన్న ముళ్ళు లాగా ఉంది కదా ఈ ముళ్ళు ఏమైనా తీయాలా అని అడుగుతారు యూజువల్గా మేము సర్జరీ చేసి ఆ ముళ్ళు లాంటిది ఏం తీయం అది క్యాల్కేనియల్ స్పర్ అంటారండి జస్ట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ 90% ఆఫ్ ద పేషెంట్స్కి ఏంటంటే మీరు ఎక్సర్సైజెస్ చేస్తే తగ్గిపోతుంది జస్ట్ ప్లాంటర్ ఫేషియల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అకిలిస్ టెండాన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లా వేళ్ళ మీద నడవడము అరికాళ్ళ మీద నడవడం చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి మీరు చూడండి యూట్యూబ్లో కొట్టి ప్లాంటార్ ఫేషియా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అకిలిస్ టెండాన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేయండి పొద్దున 10 నిమిషాలు సాయంత్రం 10 నిమిషాలు బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఎక్కువసేపు నించోవడం జాబ్ ఉందంటే కొంచెం కూర్చోవడానికి ట్రై చేయండి బోన్స్ వీక్గా ఉన్నాయనుకుంటే ఆస్టియోపోరోసిస్ కనుక ఉంది అంటే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకోండి సో మీకు కంపల్సరీగా రిలీఫ్ అయితే ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ